పెద్దపల్లి జిల్లా సబ్బితం మండలంలోని గౌరీకుండాల జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. నాలుగు రోజులుగా పడుతున్న వానలతో జలపాతం కొత్త అందాలను సంతరించుకుంది. రెండు కొండల మధ్య నుంచి జాలువారే జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చెట్ల మధ్య జలపాతంలో స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న జలపాతానికి సందర్శకుల సంఖ్య పెరిగింది. అయితే కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు జనం. గల గౌరీగుండాల జలపాతం గత సంవత్సరాల అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడా ఉన్నప్పటికీ ఈ మధ్య ఒక 5 సంవత్సరాల క్రితం నుంచి అది వెలుగులోకి రావడం జరిగింది. పర్యాటకులు మరి రావడానికి సబితం నుండి ఘటసింగారం వెళ్ళడానికి మరి 3 కిలోమీటర్ల దూరం ఉన్నందున వాళ్ళు అక్కడికి రోడ్డు సౌకర్యం సరిగ్గా లేక నానా ఇబ్బందులు పడి పర్యాటకులు వస్తూ ఉన్నారు. ఈ సబితం మెయిన్ రోడ్డు నుండి ఘటసింగారం గుట్ట వరకు జలపాతం వరకు 3 కిలోమీటర్ల రోడ్డును కనుక బీటీ రోడ్డు కానీ తార్ రోడ్డు కానీ వేసినట్టయితే మరి దీనికి ఇంకా సందర్శకుల యొక్క సంఖ్య రోజురోజుకు పెరిగే అవకాశం ఉంది. ప్రజల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ గుండాల జలపాతంలో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ చూడడానికి రావడం జరిగింది. ఈ ప్రదేశం చాలా అద్భుతంగా ఉంది. మనకు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న కుంటాల జలపాతం లాగా మైమరిపిస్తుంది. కానీ ఇక్కడ కొంచెం ప్రభుత్వము ఈ రహదారి అనేది లేకుండా ఇబ్బందికరం ఉంది కాబట్టి ఒక రహదారి కనుక ఏర్పాటు చేసినట్లయితే ఇక పర్యాటకులు విద్యార్థులు ఇక్కడ పిక్నిక్ స్పాట్ లాగా ఎక్కువ మంది